తెలంగాణలో ఎన్నికలకు కూడా అమల్లోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బు మధ్యంతో పాటు చీరలు కుక్కర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, పంజాగుట్టతో పాటుగా పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు చేస్తున్నారు. బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. నిజాం కాలేజ్ 1వ నెంబర్ గేట్ దగ్గర 7 కేజీల బంగారం, 295 కేజీల వెండిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం, వెండి విలువ దాదాపు 10 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇటు గచ్చిబౌలిలో భారీగా కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్లను సీజ్ చేశారు. కుక్కర్లపై శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత రఘునాథ్ స్టిక్కర్లు గుర్తింపు ఉంది. కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కర్లు పంచుతున్న రాములు నాయక్, నరసింహ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వనస్థలిపురంలో 4 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ చందానగర్ పిఎస్ పరిధిలోని తారానగర్లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో ఎలాంటి రసీదు లేకుండా తరలిస్తున్న 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేశారు. ప్రగతినగర్, మధురానగర్, బోరబండ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో బెల్ట్ షాప్లపై ఆకస్మిక దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నెక్లెస్ రోడ్లోని ఐమాక్స్ ఎదురుగా ఖైరతాబాద్ పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓ కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మన షాదనగర్ డివిజన్లో 3 ప్లేసుల్లో చౌదరిగూడెం, అట్లాగనే షాదనగర్ పొల్యూషన్ పరిధిలో రాయకల్ టోల్ ప్లాజా, అట్లనే కడతాల పొల్యూషన్ పరిధిలో కడతాల టోల్ ప్లాజాలో ఈ విధంగా ఇంటర్ బార్డర్ చెక్ పోస్టులు మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. ఈ చెక్ పోస్టులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు, 3 ఆఫీసర్లు రౌండ్ ద క్లాక్ ఈ చెక్ పోస్టులో వర్క్ చేస్తారు. అనుమానాస్పదమైన ఏ వస్తువులు ఉన్నా కూడా, అట్లాగనే క్యాష్, తర్వాత లిక్కరు, తర్వాత ఎండికి సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కన్సర్న్ ఎస్హెచ్ఓలు సూపర్వైజ్ చేస్తారు, మేము కూడా సూపర్వైజ్ చేస్తాం, ఆఫీసులో కూడా అందరూ సూపర్వైజ్ చేస్తారు. ఈ నిరంతరం ఇది అప్ టు డిసెంబర్ 5th ఆఫ్ దిస్ ఇయర్ ఈ యొక్క చెక్ పోస్ట్లో రన్ అవుతాయి. రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలోని 3 కమిషనరేట్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. హోటల్, లాడ్జీలు, సెన్సిటివ్ ప్లేసెస్లో చెకింగ్లు చేస్తున్నారు. నిజాం కాలేజీ దగ్గర చేపట్టిన పోలీసుల తనిఖీల్లో 7 కేజీల బంగారం, 300 కేజీల వెండి పట్టుబడింది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా ముగిన నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ శాఖ అలర్ట్ అయిపోయింది, ఆకస్మిక తనిఖీలు ప్రారంభించింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 3 కమిషనరేట్ల పరిధుల్లో కూడా ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు చేస్తున్న సిట్యువేషన్. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు బాసులు కూడా ఏదైతే వాహన తనిఖీలు చేస్తాము, దాంతోపాటు కొన్ని సర్ప్రైజ్ చెక్కింగ్స్ ఉంటాయి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఒక షెడ్యూల్ విడుదల చేసింది. సో తెలంగాణలో నవంబర్ 30వ తేదీ పోలింగ్ కాగా డిసెంబర్ 3వ తేదీ రిజల్ట్స్. సో ఈ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఈ రోజులన్నింటిలో కూడా క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహిస్తాము అనేది చాలా క్లియర్గా పోలీసులు ఏదైతే ఇప్పటికే చెప్పిన పరిస్థితి. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తనిఖీలు ముమ్మరం చేశారు, వాహన తనిఖీలు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పటికే పోలీస్ బాసులు కూడా వాహనాల్లో పెద్ద మొత్తంలో డబ్బు తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అలాంటి వాటికి చెక్ పెట్టే దిశగానే వాహన తనిఖీలు చేస్తున్నట్లు, సర్ప్రైజ్ చెక్కింగ్స్ చేస్తున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణం చేసేవారు అంటే భారీ మొత్తంలో నగదు కావచ్చు, లేకపోతే గోల్డ్ క్యారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించిన పత్రాలని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించిన పత్రాలు లేకపోతే భారీ మొత్తంలో నగదు కావచ్చు, లేకపోతే గోల్డ్ సంబంధించి ఎందుకు క్యారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఒక క్లియర్ కట్లా పోలీసులకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో వాహన తనిఖీలను అయితే ముమ్మరం చేశారు. జస్ట్ ఎన్నికల కమిషన్ సంబంధించి ఎన్నికల కోడ్ అంటే ఎఫెక్ట్ ఫ్రమ్ నౌ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అని అధికారులు చెప్పిన నేపథ్యంలో దాంట్లో భాగంగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా
సందర్భంగా కూడా క్షుణ్ణమైన తనిఖీలు పోలీసు అధికారులు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అనుమానాస్పదంగా వాహనాల్లో ఎవరైతే ఉంటారో తనిఖీల సమయంలో కొన్నిసార్లు వాహనాలు ఆపకుండా వాళ్ళు పోలీసులని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి వాటిపైన చాలా వరకు సీరియస్గా పోలీసులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాంటి అనుమానం ఎవరిపైన అయినా వస్తే వెంటనే క్షుణ్ణమైన తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అనుమానం వచ్చిన వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ తరలించి క్వశ్చన్ చేస్తున్న సిట్యువేషన్ కూడా నెలకొంది. ఎందుకంటే కొంతవరకు ఈసారి ఎన్నికలకు సంబంధించి సెన్సిటివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సున్నితమైన ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు కాబట్టి ముఖ్యంగా సెన్సిటివ్ ప్లేసెస్ సంబంధించి అక్కడ కొంతవరకు తనిఖీలు అనుకోవచ్చు, లేకపోతే పోలీసుల నిఘా కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ కూడా మాట్లాడుతూ నగరంలో ఎన్నికల కోసం దాదాపు 90 ఫ్లయింగ్ స్క్వాడ్లని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చాలా క్లియర్గా చెప్పారు. దాంతోపాటు 18 చెక్పోస్టులను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 652 మంది సంబంధించి బైండ్ ఓవర్ చేసిన సిట్యుయేషన్ కూడా హైదరాబాద్ కమిషనరేట్లో నెలకొంది. సో వెహికల్ చెక్కింగ్స్ అనేవి చాలా రెగ్యులర్గా జరుగుతాయి అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. వెహికల్ చెక్కింగ్స్లో భాగంగా ముఖ్యంగా ఏదైతే డబ్బు కావచ్చు, బంగారము, దానికి సంబంధించి సరి అయిన పత్రాలు లేకుండా డబ్బు కావచ్చు, బంగారాన్ని కావచ్చు పెద్ద మొత్తంలో క్యారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయింది. ఎక్కడికక్కడ కూడా చెక్కింగ్లు చేస్తున్న పరిస్థితి. మనతో పాటు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ చెక్కింగ్ సంబంధించి సర్ప్రైజ్ చెక్ అంటున్నారు, సో ఈ ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే షెడ్యూల్ విడుదల చేసిందో ఇప్పుడు అందులో భాగంగానే చెక్కింగ్లా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగానే మాకు ఆల్రెడీ మా డీసీపీ వెస్ట్ జోన్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సర్ప్రైజ్ చెక్స్ ఏ ఏరియాలో ఉండాలి అన్నది మేము ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉంటుందో ఆ ఏరియాల్లో మేము సర్ప్రైజ్ చెక్స్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్ కాకుండానే మాకు లాడ్జెస్, వెహికల్స్ ఎక్కడైతే సున్నితమైన ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో అంతా చెకింగ్కి మాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నాం. ఉదాహరణకి పెద్ద మొత్తంలో డబ్బు క్యారీ చేయడం కావచ్చు, లేకపోతే బంగారం క్యారీ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే దానికి సంబంధించిన పత్రాలు, సరైన పత్రాలు కూడా వాళ్ళు క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్నికల నియమావళి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఎవరైతే అత్యవసరమైతే తప్ప పెద్ద మొత్తంలో నగదు కానీ ఆభరణాలు కానీ క్యారీ చేయకపోవడం ఉత్తమం. ఒకవేళ వాళ్ళు ఎవరైనా క్యారీ చేస్తున్నా కూడా దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్, ఎండ్ టు ఎండ్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అంటే వాళ్ళు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకుని వెళ్తున్నారు, ఏదైనా పర్పస్ కోసం వెళ్తున్నారు అని అంటే ఆ పర్పస్ ఏంటి అన్నది కూడా డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. అది లేకుండా పెద్ద మొత్తంలో 50,000 మించి నగదు క్యారీ చేయడానికి లేదు. మ్యాక్సిమం లిమిట్ అనేది 50,000 రూపాయలు. 50,000 మించి ఎవరైతే నగదు క్యారీ చేస్తున్నారో వాళ్ళు దానికి సంబంధించిన ఎండ్ టు ఎండ్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈరోజు ఎంసీసీ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా ఇష్యూ చేసింది. దాంట్లో భాగంగా మా సెంట్రల్ జోన్లో 8 టీమ్స్, డివిజన్కు 2 టీమ్స్ చొప్పున మేము వెహికల్ చెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ వైట్ కలరు ఎంజీ వెహికల్ అనే ఎలక్ట్రానిక్ వెహికల్ వచ్చింది. దాంట్లో ఆపి చెక్ చేస్తే ఒక డ్రైవరు, ఇద్దరు ఆఫీస్ వాళ్ళు ఉన్నారు. లోపల డిక్కీ అవి ఓపెన్ చేస్తే దాంట్లో 7 కేజీల బంగారం బిస్కెట్స్ ఉన్నవి, అదేవిధంగా ఒక 10-12 మూటలు దాకా ఉన్నాయి. దాంట్లో చూస్తే కూడా సిల్వరు బిస్కెట్ టైపు సిల్వరును ప్లస్ గ్రాన్యుల్స్ ఉన్నాయి. వాటి వజన్ అంటే వెయిట్ కూడా దాదాపుగా 295 కేజీస్ ఉంటుంది. ఆల్టుగెదర్ 7.5 crores వాల్యూ అని చెప్పి చెక్ చేస్తున్నాం. వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళకు ఒక బిల్ ఉంది, ఈ క్యాప్స్ గోల్డ్ స్పాట్ అని గోల్డ్ అని ఆర్పి రోడ్ నుంచి ఇక్కడ బ్రాంచి ఏదో హ్యాబిట్స్ గన్ ఫౌండర్ బ్రాంచ్కి వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. బిల్ ఉంది బట్ ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఈ సీజ్ చేసిన ప్రాపర్టీని ఐటీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఎస్ఎస్టీ టీమ్కి ఇప్పుడు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాము. ఇప్పుడు మా చెకింగ్లో భాగంగా ఇది పెద్ద ఇది క్యాచ్. బట్ రెండోది ఇంకోటి కొంత లిక్కర్ కూడా పట్టుకోవడం జరిగింది సైఫాబాద్ పిఎస్ నిమిషంలో. ఇంకా వేరే దగ్గర కూడా ఇంకా స్టిల్ వెహికల్స్ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలని కావచ్చు, లేకపోతే ముఖ్యంగా పార్టీలకు సంబంధించిన కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బుల్ని తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా అలాంటి వాటికి చెక్ పెట్టే దిశగానే పోలీసులు వాహన తనిఖీలు సర్ప్రైజ్ చెక్లు చేస్తున్న పరిస్థితి నగరంలో నెలకొంది. కెమెరాపర్సన్ శ్రీకాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.